మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు పెద్దలు. దీని అర్థం తల్లిదండ్రులు భగవంతునితో సమానమని. అందుకే వారిని స్మరించుకున్నాకే గురువైనా మరెవరైనా అంతటి ప్రాధాన్యత కల్పించారు మన పూర్వీకులు. అత్యున్నత గౌరవం అమ్మా నాన్నలు పొందారంటే ఏదో ప్రత్యేకత ఉండాలి. అవును, వారికి ప్రత్యేకత ఉంది. భగవంతుడు నిజంగా ఉన్నాడో లేడో తెలియని మనకు నిజంగా నిరంతరం దేవుళ్ళలా రక్షిస్తారు. ప్రాణం పోసి ప్రపంచంలోకి తెచ్చి అన్నీ తామై అడుగడుగునా ఉంటారు అమ్మా నాన్నలు. గర్భంలో బీజం పడింది మొదలు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ పుట్టి పెరిగే క్రమంలో కడుపు కాల్చుకుని కోరికలతో రాజీ పడుతూ పిల్లలను ప్రగతి బాట నడిపిస్తే రెక్కలొచ్చాక అమ్మా నాన్నలను అవహేళన చేస్తున్నారు, అన్యాయం చేస్తూ అవమానపరుస్తున్నారు. నూటికో కోటికో మంచిగా చూస్తున్నవారు ఉన్నప్పటికీ అగ్రభాగం అమ్మా నాన్నలను వేధిస్తున్నవారే. కనిపెంచిన తల్లిదండ్రుల బాధ్యతలు మోయాల్సిన కన్న బిడ్డలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు. వట్టిబోయిన గోవులను కబేళాలకు అమ్ముకున్నట్లు అమ్మా నాన్నలను అనాథ ఆశ్రమాలలో వృద్ధాశ్రమాలలో వదిలి వెళుతూ ఉంటే కన్నవాళ్ల కన్నుల్లో ఎన్ని కన్నీటి సంద్రాలో, గుండెల్లో మోయలేని కొండంత భారాలో, పిల్లలతో ఒకసారి మాట్లాడాలని కనులారా చూడాలని ఎన్ని ఆశలు. ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మన కార్యక్రమం పేరు తెలుసు కదా మీకు, అమ్మ నాన్న మన బాధ్యత. మరి అమ్మ నాన్న బాధ్యత అని అనుకోని బాధ్యతగా మనం చూస్తున్నామా? ఇది కదా అసలు ప్రశ్న. అసలు కల్చర్ ఏంది, మనం ఏంది, ప్రపంచం ఎటు పోతుంది, ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైఫ్ ఎట్లుంది, అసలు ఎట్లుండాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఇవన్నీ లిమిట్స్లో ఉంటున్నాయా, పద్ధతులు పాటిస్తున్నామా, ఇది కదా అసలు ప్రశ్న. మరి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి మస్తు మస్తు ఆన్సర్లు ఇవ్వనీకి ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. మన ఫస్ట్ గెస్ట్ డాక్టర్ కేవీ రమణమూర్తి గారు. ఈయన మంచి రైటరు, సింగరు, ఎట్ ది సేమ్ టైం విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ప్రిన్సిపల్ కూడా. అండ్ ఇంకొక మంచి చక్కటి అమ్మ వచ్చింది, తన పేరు మోచర్ల రామలక్ష్మి గారు. మంచి కవయిత్రి, రచయిత్రి, ఎట్ ది సేమ్ టైం సోషల్ వర్కర్ కూడా. కాబట్టి ఈ టాపిక్ పైన ఈ ఇద్దరు కూడా ముచ్చటించడానికి మనతో మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే చెప్దాము, ముచ్చట స్టార్ట్ చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. బాగున్నారా అండి? బాగున్నా అండి. సో అమ్మ, యాక్చువల్గా మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ థింగ్, అమ్మ. అమ్మ అంటే ప్రతి ఒక్కరికి లైఫ్కి మూలం. తల్లి లేనిది అసలు ప్రపంచమే లేదు, ఏదీ లేదు కదా. సో ఇలాంటి అమ్మ నాన్నల్ని మనము ఏ పాటి చూసుకుంటున్నాం అనేది పెద్ద ప్రశ్న అయిపోయింది ఈ రోజుల్లో. అసలు చెప్పిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైఫ్ ఇది. అసలు ఇట్లా ఉన్నామా, తిన్నామా, పరిగెడుతున్నాం, స్కూల్కి వెళ్తున్నామా, వస్తున్నామా, కాలేజ్కి వెళ్తున్నామా, ఆఫీస్కి వెళ్తున్నామా, వస్తున్నాం, ఏమీ తెలియట్లేదు. అసలు ప్రపంచం ఇట్లా ఫాస్ట్ గుర్తుంది. సో ఇలాంటి టైంలో మన లైఫ్కి వెరీ వాల్యుబుల్, మనం మాట్లాడుకునే మాట ఇది, లైఫ్ ఇస్ వెరీ వాల్యుబుల్. అలాంటి వాల్యుబుల్ లైఫ్కి ఏ పాటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం ఈ రోజుల్లో? అకార్డింగ్ టు యూ, మీరు చూసిన ఈ ఇన్ని సంవత్సరాల మీ జీవితంలో ఈ వాల్యూ తగ్గుతుందా, లైఫ్కి పెరుగుతుందా రోజు రోజుకి? చెప్పాలంటే విలువలు తగ్గుతున్నాయండి. అమ్మని అమ్మలాగా చూడలేకపోతున్నారు, వాళ్ళ జీవితాన్ని ఆనందంగా అనుభవించలేకపోతున్నారు, ఏది పొందలేకపోతున్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. కన్ఫ్యూజన్, దాంతో ఆ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు వాళ్ళు. సో మెయిన్గా ఈ కన్ఫ్యూజన్ అనేది ఏదైతే ఉందో ఇది లైఫ్లో పెద్ద ఇష్యూ అయిపోయింది. ముఖ్యంగా ఈ కన్ఫ్యూజన్ని దారిలో పెట్టాలంటే మనకు కావాల్సింది, నాకు తెలిసి అయితే, మంచి టీచర్ కావాలా. మీరేమంటారు? ఎస్. సో సార్ మంచి టీచర్ కాబట్టి సార్ని అడుగుదాం. సార్, బీయింగ్ అ టీచర్, ఒక ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చాలామందికి తెలియట్లేదు ఈ రోజుల్లో. అంటే పిల్లలు ఒక దగ్గర ఉంటారు, తల్లి ఒక దగ్గర ఉంటారు, తండ్రి ఒక దగ్గర ఉంటారు, ఇంకా నానమ్మ తాతయ్య వీళ్ళైతే అసలు చాలా దూరం అయిపోయింది, ఈ మాటే దూరం అయిపోయింది, వాళ్ళతో ముచ్చట
కూర్చొని మాట్లాడడం కానీ లేకపోతే నానమ్మ కూర్చోబెట్టి జళ్ళేయడం కానీ అంటే నాకు గుర్తున్నది ఏంటంటే మా నానమ్మ నేను చిన్న ఉన్నప్పుడు ఆదివారం వస్తే నేను దొరికేదాన్ని స్కూల్కి వెళ్ళకుండా మంచి ఇంట్లో తలస్నానం చేయించి పేన్లు ఉంటే పేన్లు తీసి జుట్టు వేసుకుంటూ ముచ్చట్లు చెప్పి అసలు ఎన్నో ముచ్చట్లు ఉండేవి అంటే ఆ ఏజ్కి ఆ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట ఈ చిన్న ఏజ్ ఈ పెద్ద ఏజ్ ఈ ఇద్దరికి ముచ్చట చాలా బాగుంది ముచ్చట ఉంటుంది చూడడానికి ఇవన్నీ మిస్ అవుతున్నాం మనం సో ఫ్యామిలీని బేసిక్గా ఫ్యామిలీ మిస్ అవుతున్నాం డ్యూ యూ థింక్ ఈ రోజుల పిల్లలకి ఆ వాల్యూ తెలుస్తుందా మనం మిస్ అవుతున్నామనైనా తెలుస్తుందంటారా యాక్చువల్గా ఏంటంటే మనం శ్రీకృష్ణ పాండవీయంలోకి వెళ్తే శ్రీకృష్ణ పాండవీయంలోకి వెళ్తే మీకు సైన్యం కావాలా నేను కావాలా అని శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు అడిగితే వాళ్ళు వివేకవంతులు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే భగవాన్ నువ్వే కావాలి నువ్వే నడపాలి నువ్వే ముందుకు తీసుకెళ్ళాలి అని అన్నారు తర్వాత వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారు వాళ్ళు ఏమేం చేశారు మనకు బాగా తెలుసు అయితే అమ్మ విషయంలో నాన్న విషయంలో అమ్మమ్మ తాతయ్య విషయంలో కానీ లేదా నాయనమ్మ తాతయ్య విషయంలో కానీ ఎవరైనా అడిగారనుకోండి వీళ్ళు కావాలా నిలువెత్తు బంగారం కావాలా అని అడిగితే తెలివైన వాడు ఎవరైనా మంచివాడు ఎవరైనా సరే వీళ్ళే కావాలని కోరుకోవాలి ఎందుకంటే బంగారాన్ని మనం తిరిగి కొనవచ్చు దాన్ని మార్చుకోవచ్చు వీళ్ళని మార్చలేము ఏంటంటే వీళ్ళ ఏదైతే ప్రేమ ఏదైతే ఉందో వీళ్ళు పంచే అనురాగం ఏదైతే ఉందో అది నీటి ప్రవాహం లాంటిది ఆ ప్రవాహం ముందుకెళ్తుందే తప్ప ఎప్పుడు వెనక్కి రాదు అనేది సేమ్ టైం ఆగదు ఆగదు కూడా అయితే వెనక్కి వస్తే కనుక అది అసహజంగా ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే ప్రవాహం లేకుండా నీళ్ళు ఎప్పుడైతే ఉంటాయో అవి వాసన వస్తాయి మాగుడు వాసన వస్తూ ఉంటాయి ఆ ప్రవాహం ఉండాలి అప్పుడే స్వచ్ఛమైన నీళ్లు మనకు దొరుకుతూ ఉంటాయి అయితే ఈ ప్రవాహాన్ని వద్దనుకుంటున్నారు పిల్లలు ఈ ప్రేమ వద్దనుకుంటున్నారు ఈ ఆత్మీయత వద్దనుకుంటున్నారు అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను నాకు ఉద్యోగం ఉంది కదా నాకు అంటూ చదువు ఉంది కదా నాకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు కదా కాబట్టి నేను నా అంతటి నేను బతకగలను నాకు అమ్మమ్మ అవసరం లేదు తాతయ్య అవసరం లేదు ఎవరు అవసరం లేదు నా పట్ల నేను ఉండగలను అని అనుకుంటున్నాను కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక తీగ అది సమృద్ధిగా చాలా చక్కగా పెరగాలి అని అంటే దానికి ఒక పాదు కావాలి ఆ పాదు కూడా ఒక జవజీవం లేని కర్ర కన్నా ఒక కొబ్బరి చెట్టు అనుకోండి ఉదాహరణకు ఒక తమలపాకు తీగని కొబ్బరి చెట్టుకు చుట్టేవారు చూస్తే అది బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆకులు సవిస్తరంగా పెరుగుతాయి ఇవి తమలపాకు ఆకులా ఇంకా వేరే ఆకులు అన్నట్టుగా అది పెరుగుతాయి అయితే అది లేకుండా కింద వదిలేస్తే కూడా అది పెరుగుతుంది కానీ ఎంత పెరగాలో అంత పెరగదు కుటుంబ వ్యవస్థ కూడా అలాంటిదే అందరూ ఉండాలి అమ్మ ఉండాలి నాన్న ఉండాలి తమ్ముడు ఉండాలి చెల్లి ఉండాలి అడవిలో ఎంత వైవిధ్యం ఉందో కుటుంబంలో కూడా అంత వైవిధ్యం ఉండాలి అందరూ ఒక చోట ఉండాలి అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అయితే కుటుంబ వ్యవస్థ దూరం కావడానికి కారణం ఏంటంటే మనిషి బుద్ధి ఆలోచనలు మారిపోయాయి బుద్ధి కుక్కతోకైతే వృద్ధి గొర్రెతోక అవుతుంది బుద్ధి వంకర తిరిగింది అనుకోండి వృద్ధి గొర్రెతోకలాగా బెత్తడ ఎంతేముంటుంది ఈ ఇది మర్చిపోయి నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నారు కానీ ఏంటంటే ఈ వ్యవస్థలో ప్రతి మనిషి చాలా ఇంపార్టెంట్ వినాయక చవితి రోజు మనం 21 పత్రి పుష్పాలతో మనం పూజ చేస్తాం ప్రతి ఆకుకి ఒక విశిష్టత ఉంటుంది ప్రతి ఆకుకి ఒక ఔషధ గుణం ఉంటుంది కుటుంబంలో ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్ మన ఇంట్లో పనిచేసే మనిషి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఆమె సమయానికి రాకపోతే ఏమవుతుంది అలాగే అమ్మ నాన్నలు ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ విశిష్టతను కలిగి ఉంటారు దీనికి మనం దూరం అవుతున్నాం మనం ఏదో అనుకుంటున్నాం మనం హాయిగా ఉండొచ్చు మనకు ఎవరు అవసరం లేదు అని సో ఇది మారాలి అందరూ సంఘటితంగా ఉండాలి చాలా బాగా ఉండాలి ఇది నా ఆలోచన సో సార్ మంచి పాటలు కూడా పాడతారు సందర్భంగా దాన్ని అలా అలుముకొని బట్ ఎస్ పాడిద్దాము దానికన్నా ముందు అమ్మతో మాట్లాడదాం అమ్మ మీరు ఒక వైఫ్గా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే దానికన్నా ముందు ఒక బిడ్డగా ఉన్నప్పుడు అంటే ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళకి చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి మగవాళ్ళకి కొంచెం పర్లేదు ఎస్ వాళ్ళు కూడా చేంజ్ అవుతాయి కానీ ప్లేస్ చేంజ్ అవ్వరు వేరే మనమైతే కల్చరు ప్లేసు ప్రతిదీ చేంజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అండ్ అలాంటి టైంలో ఒక ఫ్యామిలీతో అలుముకొని బతకడం అనేది కొంతమందికి ఈ రోజుల్లో కష్టమైపోయింది సో ఇది ఎందుకంటారు అసలు ఎక్కడ ఈ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటారు ఫ్యామిలీ ఫ్యామిలీగా ఉండకపోవడానికి బిడ్డగా ఒక ఇంట్లో పెరుగుతాం ఎంతో గారంగా అన్ని రకాల నైతిక విలువలు తెలుసుకుని
ఒక బామ్మ తాత పెంతండ్రులు వీళ్ళందరి మధ్యలో ఉండి ఎంతో ఔన్నత్యంగా పెరిగి ఒక ఇంటికి వచ్చి ఆ ఇంటికి మనం మహారాణులు అనుకొని ఆ ఇంటిని పరిపాలించాలనుకుంటాం అదే పద్ధతిలో మనం ఆ కుటుంబాన్ని నిర్వహిస్తూ పిల్లల్ని పెంచుతూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఆనందంగా జీవనయానం గడిపేస్తూ ఉంటాం అప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని బాధ్యతలు నిర్వహిస్తూ మనకి కథల రూపంలోనూ సాహిత్య రూపంలోనూ పౌరాణికంగానూ జరిగిన విషయాలన్నీ చెప్తూ ఎక్కడికక్కడ హెచ్చరిస్తూ ఉంటారన్నమాట మీరు ఇలా చేస్తే అలా కీర్తి పొందుతారు ఇలా చేస్తే ఇలా లబ్ధి పొందుతారు అది ఈ చిన్న పిల్లలు కూడా ఆ కుటుంబంలో ఉండి వింటూ ఉంటారు మనకు కూడా మన పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కొంత తగ్గుతుంది కొంత ఇంటిని చూసుకుంటూ ఉంటాం ఇలా గడుపుకుంటూ ఉంటాం ఇక్కడ మీరు చెప్పిన విధంగా పుట్టింట్లో నేర్చుకొచ్చినవి అత్తింట్లో అమలు జరిపి ఇంకా నెక్స్ట్ తరం మన కోడళ్ళు వచ్చేటప్పటికి కొంతలో కొంత వీళ్ళు కూడా మనకి ఎప్పుడోనే చెప్పారు అసలు మన కథల్లోనూ వాటిల్లోనూ కూడా ఒక 60 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి అంతవరకు కుటుంబానికి చేసాం ఎంతో కొంత సమాజానికి చేయాలి పూర్వం అయితే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు అంటే దీని అర్థం ఏమిటి కొంత కుటుంబ బాధ్యతలు నువ్వు వదులు కొంత వాళ్ళకి అప్పగించు వాళ్ళను కూడా నిలబడేటట్టు చెయ్యి ఎంతసేపు ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడండి 4 నెలల పిల్లాడిని ఎత్తుకుంటాం అడ్డాల్లో బిడ్డ వాడిని అడ్డాల్లో వేసుకుంటాం 4 ఏళ్ళు వచ్చాక వాడు చంకలో ఉండడు దిగి నడుస్తానంటాడు ఆ నడిచాక పరిగెడతాడు మరి వాడిని మనం పరిగెత్తనివ్వాలి మనం పిల్లల్ని మనం కంటే వాళ్ళు పుట్టి పెరిగి ఎదుగుతున్నారు వాళ్ళు ఎలా ఎదగాలి ఎలా పెరగాలి అనే దానికి మనం వాళ్ళకి నడిపించటం ఏ విధంగా ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనేది చెప్పి వదిలేయాలి కానీ ప్రతి దానికి వాళ్ళ మీద వాళ్ళు ఇదే చదువుకోవాలి పెద్ద ఉద్యోగాలు చేయాలి అనే ఒత్తిడి మనం తీసుకురాకూడదు ఆ రకంగా మనం వెళ్ళాలి ఎక్స్పెక్టేషన్స్ ఈ పేరెంట్స్కి పిల్లలపైన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి విపరీతం అయిపోతున్నాయి అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ మంచి పాయింట్ చెప్పినమ్మా మీరు సార్ మిమ్మల్ని నేను నెక్స్ట్ అడగాలనుకుంటున్న ప్రశ్న ఎట్లాంటిదంటే ఇప్పుడు ఇందాక నానమ్మలు అమ్మమ్మలు తాతలు వీళ్ళ ఇంపార్టెన్స్ ఉంది అసలైతే నిజానికి చెప్పాలంటే ఈ రోజులలో తల్లిదండ్రులకు కూడా అసలు ఇంపార్టెన్స్ లేకుండా అయిపోతుంది ఎంత విశిష్టమైన బంధం అంటే అది తల్లి తండ్రి పిల్లలు అ స్మాల్ క్యూట్ ఫ్యామిలీ సో ఈ ఫ్యామిలీలో తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ ఏంటిది ఎందుకు ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న ఈ రోజుల్లో సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా అయిపోయింది ఒక తీరా చెప్పాలంటే ఫ్యాషన్ కూడా అయిపోయింది అసలు ఒకరి పట్ల ఒకరు అరే నా భర్త లేకపోతే ఇంతకుముందు భర్త లేకపోతే నేను ఎట్లా జీవించగలను అనుకునేవాళ్ళు అమ్మో నా భార్య లేకపోతే నాకు 2 నిమిషాలు కాళ్ళు ఆడవే అనుకునేటోళ్ళు భర్తలు ఇప్పుడు అలాంటి లింకులు కానీ సంబంధాలు ఏమీ లేవు అసలు ఫ్యామిలీలో సో హౌ ఇంపార్టెంట్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ మా జీవితం అన్న తర్వాత మనిషికి తోడు లేకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అని అంటాం మనిషి లేకుండా ఎలా ముందుకు వెళ్తాం వెళ్ళలేము నేను ఇందాక చెప్పాను ఏంటంటే నీటి ప్రవాహం ముందుకెళ్తుంది అని చెప్పాను ఆ ప్రవాహం ముందుకెళ్తూ ఉండాలి అంటే మానవ సంబంధాలు ముందుకు వెళ్తూ ఉండాలి మనం ఏం చేస్తున్నామంటే ఒకళ్ళకొకళ్ళు దూరం చేసుకుంటున్నాము ఈ దూరం చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అమ్మ నాన్న ఎందుకు ఉండాలి అని అంటే కారణం ఒకటే ఉందమ్మా మనని సన్మార్గంలో నడిపించే కృష్ణుడు అమ్మ నాన్నలైతే వాళ్ళ ఆదేశాల్ని పాటించే అర్జునుడు మనమైనప్పుడు ప్రపంచం చాలా సుందరంగా ఉంటుంది కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే దిశానిర్దేశం మట్టుకే చేశాడు ఆయన ఇప్పుడు బాణాలను ఉపయోగించలేదు ఏ అస్త్రాన్ని ఉపయోగించలేదు ఏ అస్త్రాన్ని ఎప్పుడు వాడాలి ఏ అస్త్రాన్ని ఎప్పుడు వాడకూడదు కూడా ఆయన చెప్పాడు ఇలా మార్గనిర్దేశనం చేసే పెద్దలు తల్లిదండ్రులు వీళ్ళ అవసరం మనకి చాలా ఉంది మనకి ఏది హితము ఏది హితం కాదు ఏది ప్రమాదం ఏది ప్రమోదం ఏది సౌఖ్యం ఏది నష్టం చెప్పడానికి మనకి గమ్యాన్ని చూపెట్టే ఒక వెలుగుదారి అమ్మ నాన్నలు వాళ్ళు లేకుండా మనం ముందుకు వెళ్ళలేము మన అడవిలోకి వెళ్తే అక్కడ నాయకులను ఉంటారు వాళ్ళ లీడర్స్ వాళ్ళ అడవిలో ప్రతి ప్రాంతం వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళకు ఒక డెప్యూటీ లీడర్ ఉంటారు కాల్భారి అంటారు నాయకులైనప్పుడు ఆ కాల్భారి మార్గాన్ని చూపెడుతూ ఉంటాడు లేకపోతే అడవిలో ఇటువైపు వెళ్ళాల్సింది ఇటువైపు వెళ్ళామనుకోండి
ఏ సింహానికో మనం ఆహారం అయిపోతాం. అలాగే ఇప్పుడు మన జీవితంలో సరైన మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే అమ్మ నాన్నలు వాళ్ళు చుక్కానిగా వాళ్ళు వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే భార్య భర్తల విషయంలో చాలామంది అనుకుంటారు అమ్మ ఇందాక మీరు అన్నారు భార్య భర్తల మధ్య అన్నది చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే ఇది ఫిజికల్ రిలేషన్షిప్ అనుకుంటారు పెళ్ళనేది పెళ్ళనేది ఇట్ ఈస్ అ స్పిరిచువల్ రిలేషన్షిప్ చాలా అందమైన పవిత్రమైన అనుబంధం అది భార్య భర్తలు ఒకళ్ళకొళ్ళు ఇరవైల్లో ఎంత అవసరమో అంతకు మించి అరవైల్లో ఒకళ్ళకి అవసరం ఎక్కువ ఉంటారు ఆ సమయంలో మన అమ్మ నాన్నలు ఉండకపోవచ్చు వాళ్ళ దేహాన్ని వాళ్ళు పరిత్యాగం చేసి ఉండవచ్చు వాళ్ళు గతించిపోయి ఉండొచ్చు అప్పుడు మనకు మిగిలే ఆసరా మన లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాబట్టి వాళ్ళు భార్య అనే వ్యక్తి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తన కుటుంబ సభ్యుల్ని మిత్రుల్ని అందరినీ వదిలి మన జీవితంలోకి ప్రవేశించింది ఆ అమ్మాయిని చక్కగా అర్థం చేసుకుని ఆ అమ్మాయిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భర్తగా ఉంది ఇంకోటి ఏంటంటే మనం మానవ సంబంధాలు ఎందుకు చెడిపోతున్నాయి అంటే ఎక్కువగా మనం చెప్పుడు మాటలు ఎక్కువ ఎవరు అంటారు మీ అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు తుమ్ముతున్నారు దగ్గుతున్నారు వాళ్ళు తింటుంటే తుంపర్లు పడుతున్నాయి వాళ్ళు మలమూత్రాలు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు విసర్జన చేసేది వాళ్ళని వదిలేసేయండి ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లో అని ఎవడో చచ్చు సలహా ఇస్తాడు ఇస్తే మనం ఎందుకు వినాలి అదే వ్యక్తి నీ చేతికున్న ఉంగరాలని బీకి అక్కడ ఆ కప్పు ఉంది ఆ కప్పులో పడేస్తారా అంటే పడేస్తా పడేవు కదా మరి అమ్మ నాన్నలు ఎందుకు ఎక్కడో పడేస్తామంటే పడేస్తున్నావు తప్పు కదా అది అయితే వాడు ఎవరైతే సలహా ఇస్తారో ఆ వ్యక్తితో మనం చెప్పచ్చు ఏంటంటే నువ్వు అంటున్నావు కదా అమ్మ నాన్నలు భారం అయిపోయారు వాళ్ళు అక్కడ వదిలేయమని మీ అమ్మ నాన్నలు కూడా సమవయస్కులే కదా ఇద్దరం కలిసి వెళ్దాం నా కారులో ఆరుగురం కలిసి వెళ్దాం అంటే అక్కడికి సమస్య జటిలమైన సమస్య కూడా ఇదైపోతుంది అమ్మ నాన్నలు ఉండాలి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు మనల్ని భార్య భర్తలు ఎప్పుడు కలిసి ఉండాలి అందరు సఖ్యతగా ఉండాలి ఒక చోట కూర్చుని అందరూ అన్నం తినడం నేర్చుకోవాలి ఫస్ట్ అన్నం తయారైపోయిందని తల్లి మెసేజ్ పెడుతోంది వాట్సాప్ మెసేజ్ పెడుతోంది కొడుక్కి వాడు మా అమ్మ ఐఎమ్ బిజీ నువ్వు తినేసే నేను రాత్రి ఏదో బర్గర్ తింటాను అని అంటున్నాడు వాడు ఏం చేస్తున్నారు ఎక్కడ నడుస్తుంది ప్రపంచం అర్థం కావట్లేదు ఒక చోట నేల మీద కూర్చొని భోజనం చేస్తే ఇంతవరకే భోజనం పడుతుంది నిలబడి తింటే టేబుల్ మీద కూర్చొని తింటే ఇంతవరకు వస్తుంది అది అరగదు కరగదు సో మనం ఆచార అలవాట్లన్నింటినీ వదిలేస్తున్నాం సంస్కృతికి దూరం అవుతున్నాం భాషకి దూరం అవుతున్నాం అడవి తల్లిని వదిలేసాం మళ్ళీ నదీమ తల్లిని దూరం చేసుకున్నాం దౌర్భాగ్యం ఏంటంటే అమ్మని కూడా దూరం చేసుకుంటున్నాం అమ్మ లేకపోవడం అంటే మన కళ్ళ గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుండుసూతో పొడుచుకున్నట్టే అమ్మని మనం చూసుకోక్కర్లే అమ్మ మనం చూసుకుంటుంది ఆమె కళ్ళలోంచి ప్రసరింప చేసే కరుణాకిరణాలు ఏవైతే ఉంటాయో ప్రేమానుబంధాలు ఏవైతే ఉంటాయో అది తాబేటి ప్రేమలా ముందుకు మనని తీసుకెళ్తూ ఉంటుంది తాబేలు తన పిల్లని తను దగ్గర తీసుకుని పాలిచ్చి పెంచదు అదేం చేస్తుందంటే తన ప్రేమ రసాన్ని కళ్ళ ద్వారా అటు ఒడ్డున ఉన్న పిల్లకి అది ప్రసరింపజేసి పెంచుతుంది అమ్మ కూడా అంతే ఎప్పుడు మన వేలు పట్టి నడిపించాల్సిన అవసరం అమ్మకి లేదు నాన్నకి లేదు వాళ్ళు మన దగ్గర ఉన్నారంటే అది ఒక కొండంత ధైర్యం మనకే ఆ దిలాస ఒక భరోసా అమ్మ నాన్నలు వాళ్ళు ఎప్పుడు మనతో ఉండాలి మంచి మంచి పాయింట్ చెప్పిండు సార్ ట్రూ అంటే వాళ్ళతో ఏం పని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు అట్లా చేస్తున్నారు నువ్వు ఎట్లా చేసినా భరించరు కదా నువ్వు చిన్న ఉన్నప్పుడు సో వీ నీడ్ టు టేక్ కేర్ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ అమ్మ కల్చర్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పటి మన కల్చర్ ఏంటి ఇప్పుడేంటి అసలు ఇంతకుముందు నా నేను విన్నంత వరకు తండ్రి వస్తున్నాడు భోజనానికి భోజనం టైం అయిందంటే రెడీ ఇక్కడ పిల్లలు భార్య అందరు ఇట్లా అన్ని గిన్నెలు ప్లేట్లు పెట్టుకొని రెడీగా కూర్చునేటోళ్ళు ఇప్పుడు ఎవరంతలో వాళ్ళు నేను నా ఇష్టం వచ్చినప్పుడు నేను తింటా నాకు ఆకలేయట్లే నాకు ఆకలేసినప్పుడు నేను తింటా ప్లీజ్ నాకు వద్దు మమ్మీ నేను బయటేమని తింటా ఏం కూర వండినావు అబ్బచ్చి బెండకాయ ఇలాంటి డైలాగ్స్ రెగ్యులర్గా ఇంట్లో పిల్లల నోట్లో నుంచి విని 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 ఉన్నా అన్నమాట సో ఎందుకు వై ఈ కల్చర్ ఎక్కడ డిస్మాంటిల్ అవుతుంది పేరెంట్స్లో తప్పుందా లేకపోతే పిల్లల్లో తప్పుందా అప్పుడు మనకి అమ్మ అంటే తన ప్రాణం ఒడ్డి మనకి ప్రాణం ఇచ్చి మనమే ప్రణవరూపము అనుకుని అంత గొప్ప తల్లి అన్నట్టుగా మనం ఓ ప్రణవరూపంగా తల్లిని భావించుకునేవాళ్ళం అటువంటి తల్లి అంటే పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని అమృతం పెట్టినట్టుగా అన్నం తినిపించేవారు
ఆ పిల్లల భోజనాలు అయ్యేవి. మీరు సంస్కృతి గురించి చెప్పమంటున్నారు కదా, చెప్తున్నా. మనకి ఈ పుస్తకాల్లో చదువుకునే విషయాలన్నీని ఆవిడ చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెడుతూ తొలి గురువుగా నేర్పేదండి, తల్లి నేర్పేది. అలాగే ఇంట్లో నానమ్మ తాతలు ఉంటే వాళ్ళు కూడా నేర్పేవారు. మనం యూకేజీలు ఎల్కేజీలు చదవక్కర్ లేకుండా మనకి ఇంట్లో రాముడి కథలు తెలిసిపోయేవి, భారతం కథ తెలిసేది, ఈ వేదాల సారం ఏమిటో చెప్పేవారు. అవి ఎంత చక్కగా చెప్పేవారు అంటే వాళ్ళు ఓ నీతి పద్యం చెప్పేవారు. నీతి పద్యం చెప్పి నువ్వు సాధించాలంటే ఇలా చేస్తే సాధించగలవు, నువ్వు తప్పు చేస్తే నువ్వు ఇలా కోల్పోతావు అనేది చక్కగా ఏదైనా ఏ విద్య అయినానండి బాల్యంలో నేర్చుకున్నది మర్చిపోలేం ఎవరైనా సరే. ఆ బాల్యం నుంచి విలువలు నేర్పేవారు. ఆ సాంప్రదాయ సంస్కృతులు వారు చెప్పినట్టుగా పండగలు వస్తే ఒక్కో పండగ ఒక్కో విశిష్టత, ఒక్కో కథ, ప్రకృతితోటి ఒక సంబంధం ఉంటుంది ప్రతి పండగకి కూడా. ఆకులు ఎక్కువ వచ్చేసి అవి తుంపాలు కనుక వినాయక చవితి వచ్చేసేవారు. దీపావళికి ఈ చుట్టూ పురుగులు అవి ఉంటాయి కనుక అవి నశించాలి కనుక బాణసంచా కాల్చేవారు. ఇలా ప్రతి పండగకి ఒక్కొక్క విశేషం ఉండేది. కార్తీక మాసంలో కూడా దీపాలు గుమ్మం ముందు ఎందుకు పెడతారంటే రైతు చీకటి పడిపోతుంది, గుర్తుపెట్టుకోండి మీరు. ఆ చీకటి టైంలో అప్పుడు కరెంటు దీపాలు లేవు కనుక ఆ రైతుకి దీపం చూపించడం కోసం. అంటే మన సంస్కృతి ఎంత గొప్పదంటే త్యాగం, కుటుంబ గౌరవం, సమాజం అంతా బాగుండాలి, అందరం బాగుండాలి అనే విలువలు ఎక్కువ చూపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని అడిగారు కదా, పిల్లలు వచ్చేటప్పటికి నేను ఎవరిని విమర్శించట్లేదు, అతి ప్రేమ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది నాకు. దానికి ఎలా పెట్టాలో నాకు డిక్షనరీలో వర్డ్స్ తెలియట్లేదు. ఎందు గురించి అంటే మనల్ని అమ్మ వాళ్ళు ప్రేమగానే చూశారు, మమ్మల్ని వాళ్ళు క్రమశిక్షణలో పెంచారు. చెప్పొచ్చేటప్పుడండి ఎంత ప్రేమగా నోటికి ముద్దలు తినిపించారో, హద్దులు చెప్పేటప్పుడు కూడా, బుద్ధులు చెప్పేటప్పుడు కూడా అంత గట్టిగానూ చెప్పేవారండి. మా నాన్నగారు చెప్పారు, నేను చెప్తున్నాను రెండు విషయాలు చెప్పండి. అమ్మా నువ్వు హాయిగా ఉండాలి, నూటికి 99 మంది సర్దుకు బతుకుతారు, ఆ ఒక్క కాపురం నీది అవ్వాలని కోరుకుంటున్నాను, కానీ సర్దుకోవాల్సి వస్తే నీ నుంచి సర్దుకో అమ్మా, హాయిగా ఉంటుంది. అంటే కుటుంబంలో ఓర్పు అవసరం. ఆ పిల్లల్ని పెంచటానికి, వాళ్ళని దిద్దటానికి స్త్రీ పాత్ర, ఇప్పుడు మీరు చెప్పారు సరే, తల్లి పాత్ర చాలా ఔన్నత్యం. ఎందుకంటే ఆ పిల్లలకి మనం ఎన్నో చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఆ రకంగా చెప్పి నీకు బాధ కలిగితే రామాయణం చదువుకోమ్మా అని చెప్పారు. రెండో విషయం, అతని మాట దాటి నువ్వు నడవకు అనో విషయం చెప్పారు. ఇందులో ఏమిటంటే మనం ఏం బానిసలం కాదు, వాళ్ళ మాట దాటిన అంటే వాళ్ళన్నీ చూసుకుని మనల్ని తీసుకెళ్తున్నారు, అంతకంటే మనకు కావాల్సింది ఏముంది. ఆ రకంగా ఆ పెద్దలు చెప్పిన మేము విన్నాం, విని ఆచరించాం, ఆనందించాం. ఇప్పుడు పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు అన్నది కాదంటేట హర్ట్ అయిపోతారట, ఇది కొత్తగా విన్నాను నేను ఈ పదం. అంత హర్ట్ అయిపోవటం ఏమిటి అంటే ఏంటంటే, వాడికి ఇష్టమైన కూర వండకపోయినా వాడు హర్ట్ అయిపోతాడు, వాడి పరీక్షకు చదువు అన్నా వాడు హర్ట్ అయిపోతాడు, స్నేహితుడితో ఇప్పుడు నేను బయటికి పంపని చీకటి అడిగిందన్న అనకూడదు. అది ఆడపిల్లైనా హర్ట్ అయిపోతుంది, మగపిల్లాడైనా హర్ట్ అయిపోతాడట. వాళ్ళని మనం ఎలా చెప్పాలి, కొంచెం బుజ్జగించి ఈ ఏదో ఈ కూర ఈవేళ తినమ్మా, నీకు రేపు వద్దు నా కూర వండి పెడతానని తల్లే అనలేకపోతుంది అంటే ఆ బిడ్డ దుఃఖించేస్తాడని. అది అంటే పిల్లలు బాధపడతారని ముందు తల్లిదండ్రి బాధపడిపోతారు, పడిపోతున్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం, అది చూస్తున్నాం. ఆ బిడ్డలు బాధపడిపోతారని. అసలు మీరు కష్టము సుఖము దుఃఖం ఇవన్నీ ఉంటాయి కదా జీవితంలో, పున్నమి ఉంటుంది, అమావాస్య ఉంటుంది, అన్నీ వాడు చూడాలి కదా. వాడికి ఏ విధమైన అంటే చిన్నప్పుడే వాడు అనుకున్నది కాదు అనేది, లేదు కాదు అనేవి వాడికి తెలియకూడదు అన్నంత ఇదిగా మనం పెంచుతున్నాం. అంటే చాలా మంది పేరెంట్స్ అంటూ ఉంటారు, నేనున్నంత వరకు నా పిల్లలకి కష్టం రాకుండా చూసుకుంటాం. కష్టాన్ని కూడా నేర్పించడమే అసలు తల్లిదండ్రి బాధ్యత అనేది మీరు అనే పాయింట్. సర్దుకోవాలండి, సర్దుకోవాలి, దిద్దుకోవాలి అని రెండోది. అక్షరాలు దిద్దించినప్పటి నుంచి కూడా తప్పు రాస్తే దిద్దు, సరిదిద్దు,
ఒక అక్షరం తప్పురాసావు సరిదిద్దుతున్నారా లేదా గురువులు దిద్దాలి తల్లిదండ్రులు దిద్దాలి మనం సరిదిద్దకపోతే వాళ్ళు సర్దుకోవటం అనేది వాళ్ళకి తెలియదు అసలు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళు సర్దుకోలేకే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఇంకా వాళ్ళకి అసలు అక్కడ మమకారం ప్రేమ తల్లిదండ్రులు ఈ అడ్జస్ట్మెంట్ లేకపోవడానికి కారణం ఏంటంటారమ్మా అడ్జస్ట్మెంట్ లేకపోవడానికి కారణం రెండండి వాళ్ళకి లోటు అనేది లేకుండా పెరుగుతున్నారు అది తల్లిదండ్రులు పెంచుతున్నారో లేపకంలో ఉన్న లోపం వాళ్ళ బెదిరింపులకు భయపడిపోయి ఇప్పుడు పిల్లలు బెదిరిస్తున్నారు ఒకవేపే నేను తల్లిదండ్రుల్ని అన్నం వాళ్ళు బెదిరిస్తున్నారు పిల్లల్ని వాడు రేపు ఏం చేసుకుంటాడో నా పిల్లాడు ఏమైపోతాడో నా పిల్ల ఏమైపోతుందో ఏమైపోతారండి అసలు చెప్పే విధంగా మనం చెప్పాలి నాకు మాత్రం అనిపిస్తుంది చిన్న వయసు నుంచి మాత్రం పిల్లలకి మనం చెప్పవలసిన చెప్పి తీరాలి వాళ్ళు ఎప్పుడంటే ఓ 30 ఏళ్ళు దాటాక వాళ్ళు తిన్న వాళ్ళు బతికేటప్పుడు వాళ్ళు కొత్తగా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా అప్పుడు మనం బాధ్యులం కాం మన దగ్గర ఉన్నంత వరకు వాడు నేను ఇదే చెప్తాను చాలా మంది మా చిన్నప్పుడు నాలుగు రకాలు ఉండేవారు ఈ నాలుగిట్లో ఏదో ఒకటి తిను అత్యనపతే ఆవకాయ వేసుకుని తిను అంతే నీ కోసం ప్రత్యేకం ఏమి ఉండదు అది లేదు ఈ ఉన్న ఇద్దరు పిల్లల్లోనూ వాడు కోటి స్పెషల్ వీడి కోటి స్పెషల్ అది చేయకపోతే వాడు తిండి అన్నం ఆ రోజు ఆ పిల్లాడు అన్నం తినపోతే ఏమైపోతాడు ఒక రోజు తినపోతే అయితే ఈ పాయింట్ పైన మనం ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం అమ్మా దానికన్నా ముందు సర్ తో ఒక మంచి పాట పాడిద్దాం అనుకుంటున్నా నేను సర్ ఈ ఫ్యామిలీలో దూరాలు మనుషులకి మనుషులకి మధ్య దూరం పెరిగిపోతుంది దూరం పైన ప్రేమికుల మధ్య మంచి మంచి గీతాలు ఉన్నాయి కానీ ఫ్యామిలీలో పెరుగుతున్న దూరాలు ఎలాంటి నష్టాలకు దారి తీస్తది అన్నది ఒక మంచి పాటలో గాని మీరు చెప్పే మాటల్లో కూడా వినాలను రెండు రెండు కలుపుతాను రెండు రెండిటి ద్వైసమ్యతం మీకు వినిపిస్తాను ఫస్ట్ ఏంటంటే మనిషికి మనిషి దూరం అవడానికి కారణం ఏంటంటే స్వార్థ గుణం అమ్మ అన్నీ నాకు కావాలి నేను నా భార్య నా కొడుకు నా కూతురు ఇంతవరకు ఈ ఫ్రేమ్లోనే ఆలోచిస్తున్నారు అంటే ఇటు గానీ వెళ్ళట్లేదు సొసైటీ వైపు కానీ అమ్మ నాన్నల వైపు కానీ మరెవరి వైపు కానీ ఎవరు వెళ్ళట్లేదు నేను ఒక చోట చూశాను ఒక చర్చ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే మీ అమ్మ నాన్న ఇంకా మీ దగ్గరే ఉన్నారా అట్లా ఎట్లా ఉన్నారు మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు మీ అక్క ఏం చేస్తుంది బాధ్యత మీదేనా అని ఉసిగొల్పుతున్నాడు అమ్మ ఇచ్చేస్తున్నాడు చేస్తుంటే అవును భయ్ నాకు చాలా బాధ అనిపిస్తుంది 6 నెలలు కాబట్టి ఎప్పటివరకు తీసుకుపోలే అని ఒక ఆయన అంటాడు ఎందుకు తీసుకెళ్ళాలి అమ్మ నాన్న మన ఇంట్లో ఉన్నారంటే మన ఇంట్లోకి దేవుళ్ళం వచ్చినట్టు మన ఇంట్లోకి దేవుళ్ళు సాక్షాత్కరించినట్టు వాళ్ళు మన ముందు ఉన్నట్టు హాయిగా ఉండాలి వాళ్ళు ఉన్నారు అని అంటే మనం మన ఇంట్లో పచ్చదనంతో నిండిపోయింది అన్నట్టు కానీ వీళ్ళు బాధపడుతున్నారు ఒకటి ఇంకోటి ఏంటంటే చెప్పుడు మాటలు వింటుంటారు ఎక్కువ మంది కొంతమంది ఏమో విభేదాలని విరోధాలుగా మార్చుకుంటూ ఉంటారు విభేదాలు చిన్న డిఫరెన్స్ ఉంటుంది దాని విరోధాలుగా దీని గురించి పాటతో కలిపి చెప్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే సర్దుబాటు తత్వం లేకపోవడము ఊరికే ఎదుర్కొండే వాళ్ళని వాళ్ళ తప్పులు ఎన్నడం వాళ్ళ మిస్టేక్స్ని పట్టుకోవడం అమ్మ కోడలు వస్తుంది ఇంటికి ఆ కోడలు వచ్చినప్పుడు ఆమె పద్ధతిలో ఆమె టీ కలుపుతుంది అత్తగారు అది తాగి బాగుందమ్మా అని చెప్తే ఏం పోతుందమ్మా దొబ్బుడే కాకపోతే ఆవిడేమంటుంది నువ్వేంటి టీ ఇలా చేసావు నేనైతే ఇలా చేస్తాను నువ్వు నీళ్ళలో పాలు కలిపి దానిలో టీ పౌడర్ వేసి కలిపావు నేనైతే డికాషన్ వేరుగా చేస్తా పాలు వేరుగా చేస్తా చక్కెర వేరు మూడు కలిసేదే కదమ్మా అది త్రివేణి సంగమమే కదమ్మా ఇలా ఉండాలంటే ఎందుకు అలాగే ఎందుకు ఉండాలి కొత్త పందాలు ఎందుకు ఉండకూడదు కొత్త పుందలు ఎందుకు తొక్కకూడదు ఎందుకు మనం వాళ్ళని ప్రోత్సహించాం వాళ్ళు మన పిల్లల్లానే కదా ఏనాడైతే వాళ్ళకి పెళ్లి జరుగుతుందో అమ్మాయికి అబ్బాయికి ఆ రోజు నుండి ఇరుపక్షాల తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులే అంతే అలాగే చూసుకోవాలి చూసుకోవట్లేదు చూసుకోకుండా ఏంటంటే నేను గొప్ప నేను తక్కువ ఇందులో ఎదుర్కొనే వాళ్ళని చాలా తక్కువ చేయడం ఇవన్నీ చేస్తున్నారు దీంతో చాలా దూరం అయిపోతున్నారు ఒకళ్ళకొకళ్ళు సర్దుబాటు తత్వం లేదు ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్స్ వచ్చే చూడండి అమ్మా వాటి పేర్లు నేను చెప్పకూడదు ఆ స్కూల్స్ ఏం చేస్తాయంటే మార్కులు గ్రేడ్ల మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి మార్కులు కాదు కావాల్సింది మార్పులు కావాలి పిల్లవాడు ఎదగాలి వాళ్ళు అందమైన మార్పు తీసుకురావాలి విద్యా సంస్థ అంటే అంతేగాని మార్కులు 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 అంటే అందరికి ఎందుకు వస్తాయమ్మా అందరికీ మార్కులు ఎలా వస్తాయి వచ్చినప్పుడు అందరికి ఫస్ట్ గ్రేడే ఉండాలి కదా ఉండవు వీళ్ళు మార్కులు 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 అని చెప్పి వాళ్ళని ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఆ మార్కులు ఆ పంథాలోనే పెరుగుతున్నారు అదొకటి కారణం అయిపోయింది ఇంకో అంటే ఇంకో వేరే ప్రపంచం నుండి వీళ్ళు విడిపోయారు అదొకటి ఇంకొకటి ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడమ్మా
మేము మూడు గదుల్లో ఉండేవాళ్ళం. రైల్ బోగీల్లాగా మూడు రూమ్లు స్ట్రీట్గా ఉండేవి. వాటిల్లో ఎంతమంది ఉండేవాళ్ళం సంఖ్య నేను చెప్పను, దిష్టి తగులుతుంది. మా అన్నదమ్ములు ఉండేవాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, మా అమ్మ ఉండేది, మా నాన్నగారు, మా పెద్దమ్మ, మా అత్తయ్య, మా నాయనమ్మ, మా తాతయ్య గారు అందరం ఉండేవాళ్ళం. సమయానికి తినేవాళ్ళం, సమయానికి నిద్రపోయేవాళ్ళం, ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా ప్రేమపూర్వకంగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లాడిని, ఒక కాలేజ్ స్టూడెంట్ని, నాకు 56 ఏళ్ళ వయసు, 16 ఏళ్ళ పిల్లోడిని, అరే బాబు ఇట్రా అంటే గివ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటున్నాడు వాడు. అదేమిటో నాకు అర్థం కావట్లే. రెస్పెక్ట్ అనేది కోరితే వచ్చేది కాదు కదా, ఇస్తే వచ్చేది కాదు. అది ఏది లేదు. చిన్న చిన్న విభేదాలని మనం విరోధాలుగా మార్చుకుంటున్నాం. కోపం రావడం కానీ, ఒక విషయం నచ్చకపోవడం కానీ, ఒక విషయం మనం అనుకున్న రీతిలో లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఇలా వస్తాయి, ఇలా పోతాయి. ఇవన్నీ అలలు. ఈ అలలని పట్టుకొని వీటిని మనం మనసులో పెట్టుకొని మనుషులకు దూరం అవుతున్నాం. అయితే నేను ఒక దీని గురించి ఒక పాట ఒకటి వినిపిస్తాను. సుఖము దుఃఖం కలిమీలేమి ఏదైనా ఒకాల తడబడితే మరి ఎలా అనుభవమైన ప్రాభవమైన ఎగసిపడే ఒక అల తడబడితే మరి ఎలా అలలుంటేగా ముందుకు సాగును ప్రవాహం ఒకటే మొక్కకు ముళ్ళుంటాయి మరి పూలుంటాయి కాదంటే మరి ఎలా మనసును తాకే ఉల్లాసం కలతలు రేపే ఉద్వేగం ఏ తలపైన అలా ఏ మనుపైన అలా తడబడితే మరి ఎలా నిజంగానే సార్, లైఫ్ అనేది ఒక పెద్ద అల. ఈ అలని తడబడకుండా దాటడం ఎట్లా అనేది మనం నేర్చుకుంటున్నాం ఇవాళ మన షోలో. వెరీ నైస్, చాలా బాగుంది సార్ మీ గొంతు. సో అమ్మ, మీ దగ్గరకు వస్తే నేను అడగాలనుకునేది ఏంటి అని అంటే, ఇందాక మనం మాట్లాడుకుంటూ మధ్యలో ఆపింది ఎక్కడ అంటే, పిల్లలకి కష్టం సుఖం రెండు నేర్పాలి, రెండు తెలియాలి అనే దగ్గర ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుందమ్మా. అంటే పేరెంటింగ్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, పిల్లలకి ఈ రోజుల్లో అన్నీ తెలియాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ అన్నీ తెలియాలి అని చెప్పి ప్రతీది పిల్లల ముందే మాట్లాడుకోవడం, ప్రతీది పిల్లల ముందే చర్చించుకోవడం, కొట్లాడుకోవడం, డిబేట్ చేసుకోవడం, ఇలాంటివి కూడా పిల్లల ముందే జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పిల్లలకి ఎంతవరకు నేర్పాలి, ఏ ఏజ్లో ఏం నేర్పితే కరెక్ట్ అనేది చాలామంది తల్లిదండ్రులకి తెలియట్లేదు అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఏ వయసుకి ఆ ముచ్చట, మనం అనుకున్నట్టుగానే ఇంత పిల్లాడు ఉంటాడు, వాడు పుట్టతోటే ఆకలిస్తే ఏడుస్తాడు వాడు ఆహారానికి. తర్వాత వాడికి పాకటం వచ్చాక మనం చంకలోంచి దిగిపోయి పాకుతానంటాడు, నడుస్తాడు, పరిగెడతాడు, మనం కాదు వాడికి ఫ్రెండ్స్ కావాలంటాడు, తర్వాత గురువు కావాలంటాడు. ఇలా వాడన్నీ వాడే వెతుక్కుంటాడు. ఇది ప్రకృతి మనకిచ్చిన వరం. ఏ వయసుకు ఆ వయసుకు రావాల్సిన వచ్చేస్తాయి. మనం ఏమి నేర్పక్కర్లే. తల్లిదండ్రులు నేర్పవలసింది ఏమిటంటే, మన సాంప్రదాయ సంస్కృతులు విలువలు నేర్పితే అవి వాటిని ధరించి వాళ్ళు ఎదుగుతారు. అందుగురించి ఇవి మనం ప్రత్యేకం వాళ్ళకి నేర్పక్కర్లేదు. మీరు చెప్పినట్టుగా చాలా బాధకరమైన విషయం అండి. ఆ రోజుల్లో మేము ఏదన్నా చర్చించుకోవాలన్నా, మనకి సమస్యలు ఉన్నా, ఆ పిల్లలు నిద్ర అయ్యాక, పెద్ద సమస్యలు అంటే ఏం లేదు, ఆర్థిక సమస్య, లేకపోతే ఈ పిల్లవాడిని ఏం చదివిద్దాము, వీడిని పైకి చదివించాలంటే ఏమిటి, వాడు వింటే ఎక్కడ బాధపడతాడో, ఈ తల్లి తండ్రి చదివించలేకపోతున్నారని, అలాగే ఈ అమ్మాయికి పెళ్లి చెయ్యాలి, మనకు తగ్గది, ఇవే మనం మాట్లాడుకునేవి, అంతకంటే పెద్దవే ఉండేవి కాదు. ఆ విషయం కూడా వాళ్ళు ఎదురుగుండా చర్చించుకునే వాళ్ళం కాదు, అంత గుట్టుగా ఉండేవారు. ఇప్పుడు ప్రతిదీ రట్టే, అన్నీ వాళ్ళకి తెలిసిపోవాలని. ఇప్పుడు చాలా వాటికి మనం కొన్ని చెప్పేవి చెప్పనివి కూడా ఉంటాయి విషయాలు. దాచవలసినవి దాయకూడని ఉంటాయి, దాయకూడనివి దాయకుండా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తాను, చాలామంది ఇప్పుడు పిల్లలకి పెళ్లి చేసినప్పుడు మనం పంపిస్తాం,
తల్లి మన అమ్మ వాళ్ళు ఎన్నో చెప్పి పంపిస్తారు మనకి అమ్మ అలా ఉండు మన ఇంట్లో నువ్వు లేట్గా లేస్తే లేచావు ఇక్కడ నువ్వు కూతురువి అక్కడ నువ్వు పెందరాళ్ళే లేవాలి ఇక్కడ నేను నీ కాఫీ ఇస్తాను అక్కడ నువ్వే వాళ్ళ కాఫీ ఇవ్వాలి ఇలాంటివన్నీ చెప్తారు అలాగే తండ్రి కూడా కొడుక్కి చెప్పాలి తల్లి కూతురికి చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే వీళ్ళు నేర్చుకుని వచ్చి ఇక్కడ చేశారు కనుక వీళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు అనుభవజ్ఞులు వీళ్ళ అనుభవాల మూట వాళ్ళకి అందివ్వాలి నేను ఎందుకు ఈ అనుభవాన్ని తీసుకుని మరి కొంత వాళ్ళ అనుభవ వాళ్ళ ఆచరిస్తూ మరి కొంత అనుభవాన్ని వాళ్ళు గడించాలి అది జీవన విధానంలోనూ కానీ ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లవాడి కూడా వాడెప్పుడు ఇంకో 10 ఏళ్ల తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు 10 ఏళ్ల పిల్లాడి తెలుసుకోవాలని తల్లిదండ్రులే స్వయంగా అంటున్నారు నాకు ఏమనిపిస్తుందంటే రెండు విషయాలు చెప్తున్నా చెప్పేవి వింటానికి మోటగానే ఉండొచ్చు పసిగుడ్డండి వాడు గుక్కిడి పాలే తాగుతాడు ఆ గుక్కిడే మీరు పట్టించాలి మనం తిన్నంత పాలు తాగినంత తిండి వాడికి పెడితే వాడు పీకి పడుతుందా వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోడు అవును అలాగే పుట్టాడండి పువ్వు వాడు అంకురం వాడు వికసిస్తాడు కాస్తాడు పండవుతాడు ఎండవుతాడు రాలతాడు నువ్వు రాలిపోతావని అప్పుడే పుట్టినప్పుడే చెప్పక్కర్లేదు కదా పుట్టాము అంటే అవుతుంది అనేది జాతస్య మరణం ధ్రువం వాడికి మనం సరస్వతి నమస్తుభ్యం నేర్పాలి కానీ జాతస్య మరణం ధ్రువం అని చెప్పక్కర్లేదు కదా అవునా కదా అండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు ఇదే అనిపిస్తుందండి మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ సరస్వతి నమస్తుభ్యం అని నేర్పవలసిన మానేసి జాతస్య మరణం ధ్రువం అనేది నేర్పిస్తున్నారు అన్నమాట చివరి విషయం చూపించేస్తున్నారు పిల్లలకి అది వాళ్ళు తెలుసుకుంటారు ప్రకృతి నేర్పిస్తుంది ప్రతిదీని ఈ దీనికి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు అంటే చాలా రెండు రకాలండి చెప్పకూడదు అని కొంతమంది అంటున్నారు కొంతమంది లేదు ఆ ఎడ్యుకేషన్ లో ఒక భాగం చేయాలి వాళ్ళకి ప్రతి విషయం తెలియాలి తెలియపోతే ఎలాగా ఎవడన్నా ఆ విషయం తెలియని వాడు ఒకడు ఉండిపోతే వాడు ఎప్పుడు ఇప్పుడు పుట్టవలసిన వాడు కాదు అంటున్నారు నువ్వు ఎప్పుడు పుట్టవలసిన వాడివి ఇప్పుడు ఈ సెంచరీలో నువ్వు ఉండవలసిన వాడు కాదంటున్నారు అలా ఎవరన్నా ఇద్దరు ముగ్గురు పిల్లల పాపం పూర్వోత్తర పద్ధతిలో ఉంటే కూడా ఈ స్నేహితులు వాళ్ళని నిలబడినివ్వట్లేదు ఏదనుకున్నా కానీ నా వరకు నాకేమనిపిస్తుందంటే తల్లిదండ్రులు పిల్లలకి నేను ఆహారం చెప్పినట్టుగానే చెప్తున్నాను ఎంత జీర్ణించుకోగలమో అంతే తినాలి ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అతి ఎప్పుడూ పనికిరాదు కావాలి తెలుసుకోవాలి ధనమైనా సరే జ్ఞానమైనా సరే సైన్స్ అయినా సరే మనకి ఎంత కావాలో అంతా కావాలి మేడం చెప్పిన దానికి కొంత ముందుకి వెళ్ళి చెప్పాలనుకోండి చెప్పండి తల్లిదండ్రులు కొన్ని తప్పు చేసే తప్పిదాలు ఒక తప్పిదం ఏంటంటే పిల్లలకి అసలు ఏది అవసరం ఏది అవసరం లేదు వాళ్ళతో ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు వాళ్ళకి ఏది నేర్పాలి ఏది నేర్పకూడదు ఏ సౌకర్యాలు ఇవ్వాలి ఏ సౌకర్యాలు ఇవ్వకూడదు అనే ఆలోచన చేయలేకపోతున్నారు దానివల్ల సమాజం కొంతవరకు అది భ్రష్టపట్టిపోతుందని ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఎలా అంటే పిల్లవాడు వాడికి ఒక రూమ్ ఆ రూమ్ తాళం వేసుకుని ఉంటాడు అందులో ల్యాప్టాప్ పెట్టుకుని ఉంటాడు ఒక సెల్ ఫోన్ పట్టుకుని ఉంటాడు తల్లి వెళ్ళగానే వాడు అది మార్చేస్తున్నాడు ఎందుకు మారుస్తున్నావురా ఏం చేస్తున్నావురా అని గదమాయించాలి కదా తిట్టాలి కదా అది చేయట్లేదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సెల్ఫ్ కంట్రోల్ గురించి ఒక చిన్న పిల్లవాడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు సైకిల్ మీద వెళ్తూ ఉంటే రెడ్ సిగ్నల్ పడుతుంది రెడ్ సిగ్నల్ పడితే వాడు ఏం చేయాలమ్మా ఆగాలి ఆగడు ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కానిస్టేబుల్ గుడ్లు ఉరిమి ఎరా లైట్ కనబడట్లా అంటాడు వీడు అంటాడు నేను లైట్ చూశాను సార్ నిన్ను చూడక వచ్చిన అంటే అక్కడ సెల్ఫ్ కంట్రోల్ లేదనమాట అమ్మ ఉంటే ఒక పరికరంలో ఒక విషయాన్ని చూస్తున్నాం అమ్మ లేనప్పుడు మరొకటి చూస్తున్నాం అది ఏదైనా కావచ్చు టీవీగా మన ల్యాప్టాప్ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు ఇంకోటి కావచ్చు అసలు ఒక పిల్లాడు వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం కోసం కదా ఫోన్ ఇచ్చేది అది 5G ఫోన్ ఎందుకు ఇవ్వాలండి ఆ దానిలో రెడ్ అండ్ గ్రీన్ ఉంటాయి కదా అలాంటిది ఒక చిన్న 1000 రూపాయల ఫోన్ ఇవ్వచ్చు కదా మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు జీడిపప్పు కొని జీడి కొనిచ్చేవాళ్ళు 5 పైసలవి ఇప్పుడేమో 500 రూపాయలు పెట్టి బర్గర్ కొనిస్తున్నారు ఎందుకు ఎందుకు అలా స్పెండ్ చేయాలి 2000 రూపాయలు పెట్టి భోజనం పెట్టిస్తున్నారు
2000 రూపాయల తోటి మనకి వారం మొత్తానికి ఫుడ్ వచ్చేస్తుందని తెలిసి కూడా మనం ఆ తప్పిదం చేస్తున్నాం. వాడు ఏం చేస్తున్నాడంటే మారం చేస్తున్నాడు, నాకు ఇదే కావాలి, 500 రూపాయలు పడుతున్న ఐస్ క్రీమ్ కావాలి, 5000 రూపాయల ప్లేట్ భోజనం కావాలి, 6000 రూపాయల షూ కావాలి, ఇవన్నీ వాడు మనని బెదిరిస్తున్నాడు, అదిరిస్తున్నాడు. ఒకటి పాయింట్, వాడి మీద మనం ఎప్పుడు వారెడ్ కెమెరా పెట్టుండాలి, అది మనం పెట్టట్లేదు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అది జరిగిపోయేది, ప్రత్యేకంగా దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు కాకపోతే ఒకళ్ళు ఇంకోళ్ళు గమనించుకుంటూ ఉండేవాళ్ళు. మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఎలా అంటున్నారంటే అప్పుడు నీకు లేదు కనుక నువ్వు తెలియదు, మీ నాన్న సంపాదించలేదు కనుక నువ్వు తెలియదు. ఇప్పుడు మనకుంది, మనం అనుభవించేసేయాలి, మనం తినేయాలి. అప్పుడు మనం 2000 నెలకి తినేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళు 2000 ఒక పూటకే తింటున్నారు. ట్రూ, అది అదేంటంటే అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు, నేను వెళ్ళానని వాళ్ళు, వాళ్ళు వెళ్ళారని వీళ్ళు. ఒకవేళ మనలాంటి తల్లిదండ్రులు ఎవరన్నా కంట్రోల్ చేస్తే పిల్లలు ఏమంటారు, వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్తున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు. ఇంకా చాలా చక్కగా ఆవిడికి నేను పుట్టినా బాగుండేదని కూడా అంటున్నారు పిల్లలు. ఇదివరకు ఇలాంటి మాటలు ఉండేవి కాదు. మన అమ్మే అమ్మ, మనకి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మన అమ్మే అనుకునేవాళ్ళు. అటువంటిది నీకన్నా ఆవిడయ్యు, ఆవిడికి పుడితే నేను బాగుండేది సార్. ఈ ఈ సిస్టమ్ ఇట్లా ఈ విధంగా మారడానికి అంటే పిల్లలకి విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడానికి వాళ్ళకి ఆ లీనియన్స్ దొరుకుతుంది పేరెంట్స్ దగ్గర. దీనికి కారణం ఈ రోజులు అంటే ఈ టెక్నాలజీ, ఈ ఫోన్స్, లేకపోతే దాంట్లో తలకాయలు పెట్టి ఏం, మీరు అన్నారు కదా పేరెంట్స్ రాగానే ఇట్లా ఛానల్ మార్చారు. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? అసలు ఆ మార్చడం ఏంటి, వాళ్ళు ఏం చూస్తున్నారు, పేరెంట్స్ ఎట్లుండాలి, అక్కడ వాళ్ళని ఎట్లా పట్టించుకోరు? అంటే ఈ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ అవుతుందో తల్లిదండ్రులు కొంచెం వెనకబడి ఉంటున్నారు ఈ విషయంలో. ఈ చిన్న చిన్న పిల్లలు, చాలా సంటి పిల్లలు కూడా ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, అందులో ఎక్కడ ఏముంటది, ఏం ఒత్తితే ఏం వస్తుంది, ఇలా జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా దీపంతో వెలుగు చూడొచ్చు, దీపంతో ఇల్లు కాల్చుకోవచ్చు. ఈ విజ్ఞానం ఎంతో ఉపయోగించుకోవచ్చు మనం, ఎంతో చక్కటి పాఠాలు చదువుకోవచ్చు. మనకి తెలియని ఎప్పుడెప్పుడు మానేసి అది చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా మనం ఒకే చోటకు వస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ఒక అది తప్పదు. వాళ్ళు చక్కగా ఇప్పుడు ఏంటంటే అన్ని పాఠాలు మనకి సెల్ ఫోన్లోనే జరుగుతున్నాయి. ఈ రెండేళ్ల నుంచి అంతే మరీ ఎక్కువ. అది కరెక్ట్. వాళ్ళకి ఇవ్వకేం చేస్తాం? నేను ఒక విషయం చెప్పాలమ్మా, ఎలాగంటే తల్లిదండ్రులే ఎక్కువ తప్పిదాలు చేస్తున్నారు పిల్లలకన్నా కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా మనం వీడు మాత్రమే తప్పు చేస్తున్నారు, పలానా వాళ్ళు మాత్రమే తప్పు చేస్తున్నారని చెప్పడానికి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ప్రాపర్ గైడెన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు పనులకి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులే. నేను ఒక కళాశాల ప్రిన్సిపల్గా నేను చాలా బాధపడిన ఒక సన్నివేశం చెప్తాను. ఒక 60 ఏళ్ల వ్యక్తి ఒక ఆయన వచ్చి నా ముందు కూర్చున్నాడు. కూర్చొని సార్ మిమ్మల్ని కలవాలి అని మాట్లాడడానికి సంశయిస్తున్నాడు. తర్వాత ఓపెన్ అప్ అయ్యాడు. ఏమంటాడంటే మా అమ్మాయికి ఈ కాలేజీలో సెంటర్ పడింది, ఇది లాస్ట్ ఛాన్స్, 6 ఏళ్ళు దాటిపోయింది, బీకామ్ డిగ్రీ చేస్తోంది, 6 ఏళ్ళు దాటిపోయింది, దాటిపోయిన వాళ్ళకి అసలు అవకాశం ఉండదు, ఒక ఫైనల్ ఛాన్స్ ఒకటి ఇచ్చారు, మీ కాలేజీలో ఎగ్జామ్ రాస్తోంది, తమ్మరిని నేను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఏమనంటే ఈ అమ్మాయికి ప్రత్యేకంగా ఒక క్లాస్ రూమ్ కేటాయించండి, ఆమె రాసేది ఆమె చేసేది చూడకుండా కళ్ళు మూసుకుని ఉండే ఒక ఇన్విజిలేటర్ నియండి, మీకు ఇచ్చే గుడ్ విల్ మేము ఇస్తాము అని అంటే నా రక్తం మరిగింది, రాకెట్ వెళ్ళిన ఫీలింగ్ వెళ్ళింది. నా మంట అంత, అంటే రాకెట్ ఎంత మంటతో కొడుతుంది శరీరాన్ని, అంత మంట నాలో రగిలింది. రగిలి నేను అన్నాను, సార్ నేను ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. మీరు రెండు తప్పులు చేశారు. ఒకటి, మీ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని తప్పు మాట్లాడుతున్నారు. రెండవది, ఎదుర్కొన్న వ్యక్తిని మీరు కింద పడేస్తున్నారు. ఒక పర్వతం మీద ఉన్న ఒక మనిషిని మీరు అఘాతంలో పడేస్తున్నారు. ఈ రెండు తప్పిదాలు చేస్తున్నారు మీరు. నేను ఇలాంటి వాటిల్లో నేను ఇక్కడ కోఆపరేట్ చేయను. మీరేమైనా అనుకోండి, నేనేంటంటే నేను మనసును నమ్ముతాను, నా మనస్సాక్షిగా ఏదైతే మంచి అనుకుంటానో దానికే వెళ్తాను అని అన్నాను. అయితే ఏంటంటే ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే అమ్మాయి కన్నా ఆ తల్లిదండ్రులకి చాలా తప్పు ఉంది, మేము ఇలా చేస్తాము కళ్ళు మూసుకోండి అని చెప్తున్నారు. మళ్ళీ ఏంటి, ఈ విషయమే కాదమ్మా, ఇవి
మ్యారేజ్ కి సంబంధించిన సైట్లు ఉంటాయి కదా పెళ్లి సంబంధాలకు సంబంధించి వాటిల్లో ఏదైతే ప్రొఫైల్ తల్లిదండ్రులు కూతుళ్ళది పెడతారు ఆ అమ్మాయి చామంచాయిగా ఉంటుంది అయితే ఏంటి తప్పేంటి ఎక్స్ట్రీమ్లీ ఫెయిర్ అని రాస్తారు 5 ఫీట్ 2 ఇంచెస్ హైట్ అని రాస్తారు అమ్మాయి 4 ఫీట్ 8 ఇంచెస్ ఏ ఉంటుంది ఫోన్ చేసి అడుగుతాం ఏం సార్ 5 ఫీట్ 2 ఇంచెస్ రాశారు అమ్మాయి 4 8 ఏ ఉంది కదా అంటే షీ ఇస్ 5 2 వైల్ ఆన్ హీల్స్ అని అంటున్నారు అదేంటి అది ఏంటంటే పీపుల్ షుడ్ లాఫ్ ఎట్ యువర్ జోక్ నాట్ ఎట్ యు Yes, there is a difference. People should laugh at your joke, not at you. There is lots and lots of Don't difference. Don't become a laughing stock by cutting those silly jokes. మనం ఏం చేస్తున్నామంటే సరైన మార్గంలో పిల్లలని నడిపించగలుగుతున్నామా లేదా అన్నది మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి ఎవరైనా పెద్దవాళ్లతో మన పిల్లలు గనక గట్టిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి చెప్పాలి సమదాయించాలి ఆ ఎదురుకుండా నిలబడ్డ వ్యక్తి వయసు నా వయసు ఒకటే వాడిని అగౌరవపరిస్తే లేదా ఆ వ్యక్తిని అగౌరవపరిస్తే నన్ను అగౌరవపరిచినట్టే అని చెప్పాలి లేదా నువ్వు నిన్నుగా ఇమాజిన్ చేసుకో ఆ పద్ధతి ఆ మనిషిగా ఇమాజిన్ చేసుకో ఇంతవరకు ఎందుకు నీ జూనియర్ అంటే ఒక సంవత్సరం చిన్నవాడు స్కూల్లో కానీ కాలేజీలో చేరినవాడు నీతో గట్టిగా మాట్లాడితే నీ కోపం వస్తుందా రాదా మరి 30 ఏళ్ల ఆంతర్యం ఉన్న ఏజ్ గ్యాప్ ఉన్న మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలి అన్నది సమయం చెప్పాలి మన సంస్కృతి మన సాంప్రదాయం మన పద్ధతులు ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ ప్రపంచ దేశాలన్నీ కూడా మనని పాటిస్తున్నాయి వాళ్ళు వదిలేసినవి ఏవైతే ఉన్నాయో చెత్త చెదారం వాటిని మనం తెచ్చుకుంటున్నాం దీస్ ఆర్ ఆల్ జెట్టిసండ్ బై దెమ్ మన కల్చర్ కాదు ఇవి మనం తప్పిదం చేస్తున్నాం భారతదేశాన్ని చూసి మనం ఇవి నేర్చుకుందాం తలెత్తి ఉందాం అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు వదిలేసినవి ఏవైతే ఉన్నాయి చిరిగిపోయిన లాగులు చిరిగిపోయిన ట్రౌజర్స్ మళ్ళీ వికృతమైన రంగులు వేసుకునే తలలు ఇవన్నీ కూడా వాళ్ళు వదిలేసినవన్నీ కూడా వాళ్ళు ఏవైతే శరీరానికి తగవనుకున్న ఫుడ్స్ ఏవైతే వదిలేశారో వాటన్నిటిని మనం ఇంపోర్ట్ చేసుకొని మన కల్చర్నంతా మన వేదాలని మన సంస్కృతిని మన వస్త్రధారణని మన ఆలోచన సరళిని మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేసాం వాళ్ళు బలవర్తకంగా అయ్యారు మనం వీక్ అయిపోయాం సో ఇక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేయాలమ్మా ఏంటి అంటే ఫోన్స్ ఇవన్నీ వీటి గురించి సార్ కొంచెం డీటెయిల్ గా చెప్పడం జరిగింది కదా వేరే సెలబ్రేషన్ కి కూడా మీనింగ్ మారిపోయిన రోజులు ఇవి సెలబ్రేషన్ అంటే తెలియదు చాలా మందికి ఇప్పుడు సెలబ్రేషన్ అంటే అందరం కలిసి ఉండడం కలిసి తినడం కలిసి మాట్లాడుకోవడం కలిసి అనే పదానికి వాల్యూయే లేదు ఈ రోజుల్లో అట్లా అయిపోయింది సో ఈ రోజు సెలబ్రేషన్స్ అంటే ఏంటి అని అంటే ఏ నడి రోడ్డు మీద సెలబ్రేషన్స్ ఎందుకు చేయాలి అసలు రోడ్డు ఎవరిది మేము ట్యాక్సులు కట్టట్లేదా ఇవన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట సో సెలబ్రేషన్స్ అంటే ఎట్లా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే కేకులు కట్ చేసుకొని ముఖాలకు వేసి కొట్టుకోవడాలు అసలు అదేంటో ఆ బర్త్డే బమ్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కింద పడేసి మీద పడేసి కొట్టడాలు చచ్చిపోవడం దీని వల్ల చాలా కేసెస్ వచ్చినాయి కూడా కొన్ని కేసెస్ చూపించడం కూడా జరిగింది న్యూస్ లో అట్లా కొంతమంది చనిపోవడం జరిగింది సో ఈ సెలబ్రేషన్స్ అనే దానికి మీనింగ్ తెలియకపోవడం వల్ల ఎన్నెన్ని అఘాయిత్యాలు అవుతున్నాయి అనేది మనం చూస్తున్నాం సో వాట్ ఇస్ సెలబ్రేషన్ అకార్డింగ్ టు యూ మీరు చూసిన సెలబ్రేషన్ ఏంటి ఇప్పుడు జరుగుతున్న సెలబ్రేషన్ ఏంటి అసలు సెలబ్రేషన్ అంటే చక్కగా వేడుక పండుగ ఆనందంగా మనం గడిపేది సాధారణంగా ఇప్పుడు మనం చేసే చాలా వాటిల్లో కుటుంబ పరంగా చేసుకునే సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి ఓ పుట్టినరోజు అనేది కుటుంబ పరంగానే చేసుకుంటామండి మన కుటుంబం అంటే అమ్మ నాన్న తాతలు బామ్మ అత్త అందరం కలిపి ఆ రోజు పుట్టినరోజు ఆర్భాటం లేదు ఏ ఎంత చక్కగా చెప్పేవారంటే మనకి క్షీరాన్నం పూర్ణాయుష్ క్షీరాన్నం వండుకు తీను అంటే మనం కలవటమే అక్కడ ముఖ్యం మనందరం ఆనందాన్ని పంచుకోవటమే ముఖ్యం అక్కడ మామిడి తోరణం కట్టుకోవాలి అందులో సైన్స్ ప్రాణవాయువు రావటానికి ఇంత చక్కగా మనం సెలబ్రేషన్స్ ఉండేవండి గుమ్మం ముందు ఎప్పుడు కొబ్బరాకులు పందిరి ఉండేది మనకి ఆ రోజుల్లో ఏ ఇప్పుడు ఎక్కడ ఉంది నడి రోడ్డు మీద ఉండి ఈ పగలు పంతాలు వాళ్ళని వాళ్ళు మరిచిపోయి ఇందాక వారు చెప్పిన మీరు చెప్పిన పాయింట్స్ కూడా గమనిస్తే మనం ఆశ ఉండాలి అది ఆచరణ యోగ్యమైన ఆశ ఉండాలి అత్యాశ దురాశ ఏ నేను చదవకుండా నాకు డిగ్రీ కావాలి నాలో ఏ విధమైన విద్వత్తు లేకుండా నాకు ఉద్యోగం కావాలి దానికి లంచం కావాలి ఇలా ఏంటంటే ఒకదానికి ఒకటి ఏమిటంటే వాళ్ళకి నిబద్ధత
నిబంధన అనేవి కోల్పోటం. నేను ఒక్కదాన్ని ఎక్కేస్తే చాలనుకుంటే సరిపోతుందా? ఇలా ఎక్కితే పైకి ఎక్కగలుగుతానో, ఎక్కడి నుంచో కింద పడతాను, ఈవేళ కాకపోయినా రేపైనా పడతాం, డెఫినెట్లీ అది గ్రహించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఒక చిన్న ఇప్పుడు మా తాతగారికి, మా మామగారు, మా నాన్నగారికి, ఇప్పుడు రేపు మా అమ్మగారికి చేయబోతున్నాం పుట్టినరోజు. ఆ పుట్టినరోజులు మాకు ఎంత ఒక మధుర స్మృతిలా మిగిలిపోతాయండి. మేమేమి ఉంటాం, పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవు, ఒక తీపి ఒక కారం చేసుకుంటాం. ఆ రోజు మాకు ఎందుకు మిగిలిపోతాయంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి, బీదతనంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి విద్యాదానము, వస్త్రదానము, వాళ్ళ కుటుంబంలో వివాహం ఉంటే దానికి ఆ ఇచ్చడంలో, ఆ ఇవ్వటంలో ఉన్న ఆనందం, తృప్తి వాళ్ళు కళ్ళతో చూసి మనకేసి ఇవిడు ఇంకో 100 ఏళ్ళు బతికి ఇలా చేసుకోవాలి అనే ఆనందాన్ని మిగులుస్తారు వాళ్ళు. అది మనకేంటి, మన కుటుంబంలో మన అమ్మ, మన నాన్న, మనం అక్కడితో ఆగరు వాళ్ళు. మన మునిమనోడి వరకు సుఖంగా ఉండాలని దీవిస్తారు. ఇందులో సెలబ్రిటీ అంటే ఏం చెప్పాలి మనకి, సెలబ్రేషన్ అంటే ఏంటి చెప్పాలి? సో ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, నాకు అనిపించింది మీరు చెప్తున్న పాయింట్స్ని బట్టి ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటి అంటే, బర్త్డే పిల్లలకి బేసిక్గా ఒక ఏజ్లో పిల్లలందరూ సెలబ్రేట్ చేసుకునే బర్త్డేనే. బర్త్డే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వస్తుంది. అప్పుడు ప్రతిసారి ఇంట్లో అమ్మ చేసే పులిహోర తినాలా, ఇంట్లో అమ్మ చేసే పాయసం తినాలా, ఇదే ఫీలింగ్ ఉంటుంది. సో జస్ట్ థింక్, ఒక్కసారి పిల్లలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం పుట్టినప్పుడు సంతోషించింది ఎవరు? మన వాళ్ళు, మన ఫ్యామిలీ, మన ఇంట్లో అమ్మ, నాన్న, నానమ్మ, తాత, అన్న, ఎవరైతే మనకన్నా ముందు పుట్టున్నారో మన ఫ్యామిలీలు, వీళ్ళందరూ సంతోషించారు. ఆ సంతోషాన్ని వదిలిపెట్టి అసలు నువ్వు పుట్టినప్పుడు తెలియనోడితో పోయి మనం బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం. సో జస్ట్ థింక్ అబౌట్. అసలు ఇదో డిఫరెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే అనేది మనము ఈ ఈ ప్రపంచం పైన ఒక సంవత్సరం తగ్గించుకున్నట్టు ఫస్ట్ థింగ్. సరే, నువ్వు అన్నేళ్ళు సంతోషంగా బతికినావు, ఈ సంవత్సరం కూడా సంతోషంగా బతుకు అని దీవించడానికి పెద్దల మధ్యలో చేసుకునే పుట్టినరోజుని మనం పొల్యూట్ చేసింది కాక దాన్ని మళ్ళీ ఇంకా తాగి తన్నలాడి అంటే మీరు అన్నట్టుగా ఇంకొంచెం ఆయుష్హీనం చేయించుకున్నట్టే కదా. సో ఈ చిన్న సింపుల్ థింగ్ని, దీన్ని ఎంజాయ్మెంట్ అనే పేరు పెట్టుకొని మనం ఎంజాయ్ చేస్తున్నాము అని మీరు అనుకుంటున్నారే తప్పితే దాంట్లో ఎంజాయ్మెంట్ ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. రైట్? సో ఇలాంటి పాయింట్స్ ఏంటంటే, నేను ఒక్కసారి ఆదిత్య త్రిశిక్షణ ఎక్కి టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్తాను. ఓకే. వెనక్కి వెళ్తే ఏంటంటే, పండుగలు పబ్బాలు జరిగినప్పుడు, మా ఇంట్లో పుట్టినరోజు లేదా ఏదైనా పండుగ ఉన్నప్పుడు, అమ్మ కొంతమంది చుట్టుముట్టు ఉన్న వాళ్ళ పరిచయస్తుల్ని కొందరిని పిలిచేది. పిలిచినప్పుడు వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి పసుపు కుంకుమ సమర్పించి కాస్త గంధం రాసిన తర్వాత మమ్మల్ని అందరినీ వాళ్ళకి మొక్కమనేది. పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే, వయసులో పెద్దవాళ్ళు అయితే చాలు, వాళ్ళ హోదాకి ఇప్పుడు గౌరవం ఉండేది కాదు, ఇది ఉండేది కాదు, హోదాకి ప్రాముఖ్యత ఉండేది కాదు. వయస్సులో పెద్దవాళ్ళు, పెద్దరికం తెలిసిన వాళ్ళు వాళ్ళని పిలిచి వాళ్ళ తల వంచి ఆ పాద నమస్కారం కూడా, కుడి చెయ్యి కుడి కాలు మీదకి వెళ్ళాలరా, ఎడం చెయ్యి ఎడం కాలు మీదకి వెళ్ళాలి, ఇలా పెట్టి ఇట్ల అనడం కాదు, ఇదేదో గాలిమర విసిరినట్టు కాదు, ఇది బంక విసిరినట్టు కాదు, ఇట్లా చేయాలి అని చెప్పేది. అది అది చేసిన తర్వాత ఏం చేసేవారంటే, ఆడపిల్లలు ఎవరైతే వస్తారు, యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు, వాళ్ళకి ఏంటంటే శనగలు పెట్టించేవాళ్ళు. ఆ శనగలకి ఏంటి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, వాళ్ళకి కొంచెం రక్తహీనత ఉంటుంది ప్రాబ్లం, ఎదిగే ఐరన్ డెఫిషియన్సీ ప్రోటీన్ ఐరన్ డెఫిషియన్సీ పోవాలంటే గుప్పెడు శరీరానికి సరిపడ శనగలు పెట్టేవాళ్ళు, అంతవరకే గుప్పెడే. ఇప్పుడు ఏంటంటే ఆర్భాటాలు, ప్రచారాలు, అంటే నాకు ఇంత ముందే చూపెట్టుకోవాలి. అప్పుడు పిల్లలు వాళ్ళు డైరెక్షన్లెస్గా అయిపోతారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు వాళ్ళ విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. 2 ఏళ్ళ వయసు రాగానే క్రచలు పడేయడం, తర్వాత 5 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో పెట్టడం, ఆ స్కూల్ తర్వాత వాడు వచ్చి అల్లరి చేస్తున్నాడు అంటే ట్యూషన్లో పెట్టాడు. ఇలా ఈ విధంగా మనం తప్పించుకుంటున్నాం, కానీ వాడిని తప్పుదారులలో పడకుండా ఒక భగవంతుడిలా నడిపించాల్సిన బాధ్యత అమ్మ నాన్నలకి ఉంది. అది చేయకుండా వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అవి ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఆ పోకట్లో ఉన్నారు తప్ప, ఆ పబ్లిసిటీలో ఉన్నారే తప్ప, మన ఛత్ర ఛాయల్లో పెరగాల్సిన పిల్లల్ని సన్మార్గంలో నడపాలి, ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి మంచి బుద్ధి నేర్పాలి. మనకి ప్రాజ్ఞ కాదమ్మా, విజ్ఞానం కాదమ్మా, విజ్డమ్ కావాలి. ఆ విజ్డమ్ లేదు,
అసలు పిల్లలు ఎలా మాట్లాడుతున్నారంటే మునుపు తరం పిల్లలు ఎవరైతే నా శిష్యులు ఉన్నారో వాళ్ళు కనబడగానే పాద నమస్కారం చేయాల్సిన అవసరం లేదు నమస్తే సార్ ఇలా ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొందరు హౌ ఆర్ యు అని నేనే అడిగితే హూ ఆర్ యు అనే పరిస్థితిలో ఉన్నారు ట్రూ సో సార్ యాక్చువల్గా ఈ వీటన్నిటినీ మీరు బ్రెయిన్లో పెట్టుకొని కొన్ని కొన్ని పాటలు రాసుకోవడం జరిగింది దాంట్లో ఇంకొక వాల్యుబుల్ సాంగ్ మాకోసం చిన్నగా తప్పకుండా అమ్మా నేనేంటంటే మనుషుల్లో మమత తగ్గిపోయిందమ్మా క్షమత తగ్గిపోయింది మనుషుల్లో ఏంటంటే ఊర్పు తగ్గిపోయింది నేర్పు తగ్గిపోయింది కూర్పు తగ్గిపోయింది అన్నీ తగ్గిపోయి వాడు ఇలా బతికితే ఎలా అని చెప్పేందుకు ఒక పాట ఉంది కన్నుల్లో కరుణే లేదు మనసున మమకారం లేదు కన్నుల్లో కరుణే లేదు మనసున మమకారం లేదు ఇట్టయితే ఎట్టాగయ్యో ఇట్టయితే ఎట్టాగయ్యో కులము మతము జాతి ప్రాంతమని గోడలెన్ని గడతావు అడ్డుగోడలెన్ని కడతావు లెక్కలు తెలియని ఎంబటి రాని మేడలెన్ని గడతావు గాలి మేడలెన్ని గడతావు ఇట్టయితే ఎట్టాగయ్యో ఇట్టయితే ఎట్టాగయ్యో భుజాల నెత్తుకు గుండెల హత్తుకు పెంచారమ్మా నాన్న నిన్ను పెంచారమ్మా నాన్న మరి అమ్మా నాన్నలు తగరంటావు ప్రతి ఒక్కడితో తగువంటావు ఇట్టయితే ఎట్టాగయ్యో ఇట్టయితే ఎట్టాగయ్యో ధర్మం విడిచే మర్మమేమిటి మూలం మరిచే కర్మమేమిటి నేలను చెట్టు విడిచిందా నీళ్లను చేపలు మరిచాయా ఇట్టయితే ఎట్టాగయ్యో ఇట్టయితే ఎట్టాగయ్యో కన్నుల్లో కరుణే లేదు మనసున మమకారం లేదు ఇట్టయితే ఎట్టాగయ్యో ఇట్టయితే ఎట్టాగయ్యో ఇట్టయితే ఎట్టాగయ్యో ఇట్టయితే ఎట్టాగయ్యో అద్భుతమైన పాట సార్ చాలా 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 బాగుంది ఇన సొంపుగా ఉంది అర్థం ఉన్న పాట ఇలాంటి పాటలు కూడా చాలా మిస్ అవుతున్నాం మనం సో ఇలాంటి పాటలు అందించడానికి ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం మేము ఎస్ మాకు ఇచ్చిన టైం చాలా తక్కువే మాకు సరిపోదు ఇంకా చాలా ముచ్చట్లున్నాయి బట్ మన టైం అయిపోయింది కాబట్టి సో చాలా చాలా మంచి మంచి పాయింట్స్ ని విన్నామమ్మా మనము మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి నేను మాట్లాడించలేకపోతున్నాం మీ ఇద్దరిని ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీరు చెప్పగలిగినవి చాలా ఉన్నాయి చాలా ముచ్చట్లున్నాయి బట్ ఎస్ మనకిచ్చిన ఈ షార్ట్ పీరియడ్లో చాలా మంచి ముచ్చట్లు మనం విన్నాం కదా సో బేసిక్గా మనిషికి యాక్సెప్టెన్సీ ఉండాలి కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు అనేది ఒక మంచి పాయింట్తో మనం ఎండ్ చేద్దాం ఈరోజు సో చూసినారు కదా ఇదే మన ప్రోగ్రామ్ అమ్మ నాన్న మన బాధ్యత చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి